నేను చెప్తాను, పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకరీ ఇవ్వాలి, లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ముసలోళ్ళకు పింఛన్ ఇవ్వాలి, ఆడదానికి 500, మగోనికి 500 ఇవ్వాలి, మరి 20 కిలోల బియ్యం ఇవ్వాలి, దాసు నూనె పోయాలి, వాడు పద్ధతి. మళ్ళా ఎక్కడన్నా నీళ్లు కూలిపోయినా ఎవడన్నా పేదోళ్ళు తెచ్చినా 2000, 3000 చేతలు పెట్టాలి. వావో, నేను 5000 ఇస్తా, 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అక్కడ పోయినాయి, ఇండ్లు అక్కడ పోయినాయి. నేను బాత్రూమ్ లాట్రిన్ కట్టి 2 రూములు కట్టి ఇంటి ఉంగట రేకులేస్తా అన్నాడు. అవి పోయినాయా, ఇవి పోయినాయా, ఇవేం చేసేళ్ళు, రాండి రాండి వ్యవసాయం దారులు రాండి, మీకు ఎంతెంత పోయిండో రాండి ఇస్తానా, రాండి 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 అన్నాడు. వ్యవసాయం దారులను బాగు చేసిండు. ఎవరు బాగు చేసిండు వాడు? ఆయనకే 4 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఆ పోరగాళ్ళు చదువుకున్న వాళ్ళు పావులో బీడో అవ్వాలు ఇండ్ల వాళ్ళ ఈడ చేసి చదివిచ్చాడు. ఇవాళ బజారు తిరుగుతాను, ఇటు వ్యవసాయం చేసుకుంటాడు కాకపోయిండు, ఇటు ఉద్యోగాలు వచ్చినోడు కాకపోయిండు, ఏమన్నా అంటే మందు తాగుదాం అంటారు. చెప్తారు చెప్తాను, మరి వాళ్ళు ఎందుకు నాకు వెళ్ళగాడు ఏది సచిన సచ్చిలోనికి 5 లక్షలు మరి వాడు ఏం రాజ్యం ఏమిండు, వానికి ఏం రాజ్యం? అప్పుడు భక్తుడు ఏలిండు రాముల గారు అయోధ్య పోయినప్పుడు భక్తులకి రాజ్యం ఎలా రాలే? ఇప్పుడు ఈ కథ అయింది. దేనికంటే చెప్పను, పెట్రోల్కు 100 ఎక్కిచ్చే, చక్కెరకు 40 ఎక్కిచ్చే, నూనెకు 100 ఎక్కిచ్చే, మరి 10 మందిని కన్నా నేను 500 కొంత పోతే 2 పూటలు వస్తలేవా? ఇక పోరగాళ్ళ కింద మంది పోసి అది ఇంత పోసుకోవాలిగా, కళ్ళు మూసుకోవాలిగా, సర్వానికి రాజ్యం వచ్చినది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.